జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు ఎంపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన జాతిపిత గాంధీ అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. మహాత్ముడు దేశానికి చేసిన సేవలను ఎంపీ కొనియాడారు. జోహార్ మహాత్మా గాంధీజీ, అమర్ రహే మహాత్మా గాంధీజీ అనే నినాదాలతో ఎంపీ కార్యాలయం మారుమోగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన భారతదేశానికి తీసుకొచ్చిన శాంతియుతంగా ప్రపంచంలోనే స్వాతంత్రం వచ్చిన దేశం ఉంది. దానికి ముఖ్య కారకుడు మహాత్మా గాంధీ. ఎక్కడ ఉపవాసం లేకుండా శాంతియుతంగా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుని మనందరం కూడా ప్రతి సంవత్సరం తలుచుకొని వారికి బలంగా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. ఈరోజు అందరం కూడా కలిసి నివాళులు అర్పించాలి.